नमस्ते अंडी, वेलकम टू सिरी टीवी। ना पेर डॉक्टर चंद्रकांत, श्री विशिष्ट सूपर स्पेशालिटी आयुर्वेदिक सीनियर कंसल्टेंट, आयुर्वेदिक सर्जन। इवा मैं टॉपिक मेन मन गैस्ट्रिक प्रॉब्लम गुरी चाल मंद दर विंटू उठा असल गैस्ट्रिक प्रॉब्लम रावानी कारणी एनकोस्टी अने दाने मैं फस्ट डिस्कस जनरल मन दच्चेसर की पेशेंट्स छाती में मंटगा उंटुंदी, छाती में अनीजीगा उंटुंदी, ओक्कोक्कसारी एंटंटे छातिलो मंटगा उंडडमु, कडुपु नोप्पि उंडडमु इट्लांटिदि कनिपिंचडं जरुगु सहजंगा मनं चूस्तुंटां अन्नमाट। असलु एंदुकु वस्तुंदी गैस्ट्रिक प्रॉब्लम? जनरल गा एंटंटे मध्य वयसुलो उन्न वाळ्ळलो एक्कुव स्ट्रेस उन्न वाळ्ळलो टाइम की फुड तीसुकोकपोयडं वल्ल, स्पैसी फुड कानीयंडि, नॉन वेज कानी इट्लांटि तीसुकोवडं वल्ल एमवुतुंदंटे फुड अनेदि डैजेस्ट काकुंडा मल्ली रिपीटेड गा मल्ली फुड तीसुकोवडं, తీసుకున్నటువంటి ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ కాకుండా ఇంకోసారి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది అట్లాగే లేజీగా ఉండిపోయి మనకు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ అనేది చూస్తుంటాం. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈ స్పైసీ ఫుడ్ తీసుకోవడం అంటే లైక్ నాన్ వెజ్ కానివ్వండి, మసాలా ఫుడ్స్ కానివ్వండి, లేకపోతే జంక్ ఫుడ్స్ కానివ్వండి, పచ్చళ్ళు ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కూడా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది మనం జనరల్గా చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కొన్ని కండిషన్స్లో ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూజ్ చేయడం లేదంటే లాంగ్ స్టాండింగ్ మెడికేషన్స్ వాడడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది చూస్తుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓవర్ నైట్ లైక్ లేట్ నైట్గా ఫుడ్ తీసుకోవడం వల్ల కొందరు ఏం చేస్తారంటే వర్క్ ఇదే ఉండడం వల్ల లేట్ నైట్గా ఫుడ్ తీసుకొని తర్వాత టైంకి ఫుడ్ లేకుండా తొందరగా అంటే లైక్ ఫాస్ట్గా తినడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది మనం చూస్తుంటాం. ఇంకొకటి ఏంటంటే తిన్న వెంబడే కొద్దిసేపు వాకింగ్ ఇట్లాంటివి చేయకపోవడం వల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ వస్తాయి. అండ్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ తీసుకున్న తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం లైక్ కూల్ డ్రింక్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకోవడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ మనం గమనించడం చూస్తుంటాం. ఇంకొకటి ఏంటంటే లేట్గా తినడము, తర్వాత లేట్గా పడుకోవడం వల్ల కూడా ఈ ముఖ్యంగా ఏంటంటే ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి వాళ్ళల్లో ఇది గమనించడం ఈజీగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అసలు ఈ గ్యాస్ట్రిక్కి అవాయిడ్ చేయడం ఎలా అంటే ఏంది అనేది మనం చూసుకుందాం. అసలు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కారణం ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, కడుపులో ఉండేటువంటి యాసిడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి ఆహారంలో ఎక్కువగా అంటే లిమిటెడ్గా తీసుకోవడం ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఏంటంటే ఏదైనా నచ్చినటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోకపోవడం, మితంగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ అనేది రాకుండా ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే తిన్నది కంప్లీట్గా డైజెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫుడ్ తీసుకోవడం మంచిది. ఇంకొక కొన్ని కారణాలు ఏంటంటే ఈ తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి తినే ముందు లైక్ ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవడం కానివ్వండి ఇట్లాంటివి చేస్తే కూడా మన గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ రాకుండా ఉంటాయన్నమాట. అండ్ కొందరు ఎవరైనా లాంగ్ స్టాండింగ్ మెడికేషన్స్ లైక్ పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి ఏమైనా యూస్ చేస్తుంటే దాన్ని న్యూట్రలైజ్ చేసుకున్నటువంటి మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే ఆ పెయిన్ కిల్లర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది అన్నమాట. అండ్ ఇంకొకటి లేట్ నైట్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళు ఏం చేయాలంటే వీలైనంత వరకు లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవడం, ప్రిఫరబుల్గా లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ ఆల్కహాలు, స్మోకింగ్, తర్వాత నాన్ వెజ్, స్పైసీ తీసుకునే వాళ్ళు ఇది కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది. లేట్ నైట్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళు అయితే ఇది కంప్లీట్గా తీసుకోకపోవడమే మంచిది అన్నమాట. అండ్ ఆల్కహాల్ ఇట్లాంటిది ఏదైనా ఉంటే దీన్ని అవాయిడ్ చేయాలి. మెయిన్గా ఇక్కడ ఆహారానికి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే ఇది కంప్లీట్గా డైజెస్ట్ ఫుడ్ డైజెస్ట్ కాకపోవడం వల్ల వచ్చేటువంటి దాన్ని దీన్ని మనం ఆమం అని అంటాం అన్నమాట. ఎండ్ డైజెస్టన్ అంటే కంప్లీట్గా డైజెస్ట్ కానటువంటి ఫుడ్ని మనం ఆమం కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా కడుపులో ఉండేటువంటి అగ్ని, దీన్నే మనము జఠరాగ్ని అనేసి అంటాం అన్నమాట. ఇది కంప్లీట్గా డైజెస్ట్ అంటే తీసుకున్నటువంటి ఫుడ్ అనేది జఠరాగ్ని అనే దాన్ని మెయిన్గా బర్న్ చేసేసి మనకు ఫుడ్ని నెక్స్ట్ లెవెల్స్కి తీసుకెళ్ళడం జరుగుతుంది అన్నమాట. అందుగురించి జఠరాగ్నికి బెస్ట్ అంటే దాన్ని మనం ఇంప్రూవ్ చేయడానికి నెయ్యి అనేది బాగా తీసుకోవడం వల్ల ఈ జఠరాగ్ని అనేది స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ తిన్న తర్వాత ఇమీడియట్గా కూర్చోవడం కానివ్వండి, పడుకోవడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఒక 3 to 4 minutes వజ్రాసనంలో కూర్చోవడం వల్ల డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత 4 to 5 minutes వాకింగ్ చేయాలి. శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే తిన్న తర్వాత కనీసం 2 to 3 minutes కూర్చోవడము, తర్వాత 7 minutes నడవడము, ఇది సుశ్రుతిని ప్రకారం మనం చెప్పడం ద్వారా ఇది చేయడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయొద్దు. తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో మనకు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి.
కొద్ది కొద్ది తినండి, ఎక్కువసార్లు తినండి. టీలు కాఫీలు అట్లాంటిది ఏదైనా ఉంటే అవాయిడ్ చేయండి. తర్వాత మనం ఇక్కడ కొన్ని ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి ఆహార అంటే ఆ ఔషధంలోకి వచ్చేసరికి ఏంటంటే అవిపత్తికర చూర్ణం అనేసి, హింగ్వాష్టక చూర్ణం అనేసి, భాస్కర లవణ చూర్ణం అనేసి ఇట్లాంటివి మనం మజ్జిగలో కలుపుకోవడం తాగడం వల్ల కానీ లేకపోతే గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగడం వల్ల మీకు ఎట్లాంటి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ రాకుండా మనం దాన్ని నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ.